సంగారెడ్డి సదాశివపేట్ ఆరూరులో ఉన్నాం. ప్రస్తుతం మనం అక్కడికే వెళ్తున్నాము. ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోక ముందు, అంటే తను యాక్సిడెంట్ జరిగిన 2 గంటల ముందు, అంటే గంట 2 గంటల ముందు ప్రాంతంలో తను ఒక దర్గాకి వెళ్ళింది. ఆ బాబాతో ఏం మాట్లాడింది? అక్కడ ఒక బాబా దర్శనం తీసుకుందా అని చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీసులు అదే చెప్పడం జరిగింది. మనం ఒకసారి ఎక్కడైతే ఆ బాబా ఉంటారో అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ మనకున్న సమాచారం మేరకు ఆర్టీవీకి ఆర్టీవీ ఆ బాబా దగ్గర ఏదైతే అక్కడ దర్గా ఉందో అక్కడ ఒక నిఘా అయితే పెట్టాము. బాబా మనకి అక్కడ వరకు అయితే ఎవరు అక్కడ లేదు, చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ ప్రాంతం కూడా చూడొచ్చు మనము. వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం అసలు అక్కడ ఏం జరుగుతుందని. మనకున్న సమాచారం మేరకు అయితే ఈ పుణ్యము అమావాస్య రోజు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అక్కడ ఒక బాబా వస్తాడు, తాయితలు ఇస్తూ ఉంటారు, ప్రజలందరూ వస్తారు, దెయ్యాలు వదిలిస్తారు అని ఏవేవో పుకార్లు అయితే వస్తున్నాయి. ఇవి నిజంగా పుకార్లా, లేకపోతే నిజంగా అక్కడ ఏదైనా పూజలు జరుగుతాయా అనేది పూర్తిగా తన మర్డర్ అంటే అది మర్డరా లేదంటే యాక్సిడెంట్ అంటే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఇది చాలా క్లియర్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు. ఏదైతే టిప్పర్కి గుది దాని తర్వాత రేలింగ్కి హిట్ చేయడం వల్ల ఒకటి స్పీడ్ అండ్ ఇంకోటి డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల తను పడుకున్నాడు. కళ్ళు మూసుకుపోవడం వల్ల వాళ్ళు హిట్ చేయడం జరిగిందని అంటున్నారు. కానీ పూర్తిగా మాత్రము వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా తను చాలా రోజుల వరకు అక్కడికి వెళ్ళింది అని తెలుస్తుంది. అది పెద్ద దర్గా కూడా కాదు, అంటే మనముకున్న ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రకారము అయితే అది పెద్ద దర్గా కాదు అని అంటున్నారు. మరి ఎందుకని అంటే సికింద్రాబాద్ నుంచి సంగారెడ్డి వైపు ఏరూరుకి వచ్చే విలేజ్ అంటే అంత దూరం, ఆల్మోస్ట్ ఒక 2.5 అవర్స్ ట్రావెల్ చేసుకొని రావాలి. అలాంటప్పుడు ఈ ప్రత్యేక ఊరు అంటే చాలా నిర్మానుషంగా కనిపిస్తుంది. ఈ ఊరు కూడా అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం రూట్ కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనం రోడ్డు మీదనే ఉన్నాము. ఆ వెళ్ళే రూట్ కూడా మనకి ఎలా కనిపిస్తుంది అని అంటే ఇక్కడ సుమారుగా మనము ఈ టర్నింగ్ కూడా చూడొచ్చు. చాలా ఈ చెట్లు కూడా మీరు పూర్తిగా చూడొచ్చు. చాలా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి పర్సన్స్ లేకుండా అంటే ప్రజలు ఉండే ప్రాంతం లాగా అయితే అసలు కనిపించటం లేదు. తను అసలు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా అంటే ఎస్కార్టింగే కానీ లేదంటే గన్మ్యాన్లు లేకుండా పర్సనల్గా పిఏతో మాత్రమే ఎందుకు వెళ్ళింది అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. అంటే పర్సనల్ వర్క్ అంటే ఎవరికి ప్రజలకి ఎక్స్పోజ్ కాకుండా అంత పెద్ద ట్రాజడీ ఏముంది, అసలు తను ఆ ఊరికి ఎందుకు వెళ్ళింది అని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ దర్గాలు కూడా 2 దర్గాలు ఉన్నాయి. ఎమ్మెల్యే వచ్చింది మాత్రం పక్క దర్గా. ఇక్కడ సుమారుగా 2 దర్గాలు అయితే కనిపిస్తుంది. చాలా నిర్మానుష్యంగా ఉంది. మొత్తం పూర్తిగా లాక్ చేసి అయితే ఉంది. మనకి చూడొచ్చు పూర్తిగా ఇక్కడ ఉన్న ఇల్లులు అన్నీ కూడా లాక్ వేసి ఉంది. కానీ ఇది మనకి ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు అయితే ఇక్కడ ఎవరో ఉంటారు అని అంటున్నారు. కానీ ఎవరు మాత్రం కనిపించట్లేదు. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్గా దర్గా అంటే ముస్లిం సెయింట్స్ చనిపోయిన వాళ్ళ సమాధులు ఉంటాయి. దాంట్లో ఎవరైనా బాబా జాంగ్రీ బాబా లాంటి బాబాలు ఎవరైనా ఉండి దువా ఇస్తూ ఉంటారు. ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వాళ్ళకి తాయితలు కట్టడం ఇలాంటి ప్రార్థనలు చేస్తుంటారని తెలిసిన సమాచారం మనకి, అందరికి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మాత్రం ఎవ్వరు కూడా లేదు. చాలా నిర్మానుష్యంగా అయితే కనిపిస్తూ ఉంది. ఇటువంటి ప్లేస్కి అంటే మీరు చుట్టూ కూడా చూడొచ్చు, పూర్తిగా కూడా ఎటువంటి ఇల్లులు కానీ లేకపోతే జనాలు బ్రతికే చోట అయితే అస్సలు కాదు. పూర్తిగా అయితే ఇదంతా ఈ చోటు మాత్రం చాలా ట్రాజిడిక్గా అదేవిధంగా సస్పీషియస్గా కనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యే చనిపోక ముందు ఏ బాబాని కలిసింది, ఆ బాబా ఎందుకని ఇక్కడ లేరు, అంటే ఆ బాబాని ఎవరైనా దాచిపెడుతున్నారా లేదంటే అసలు విషయం ఏంటి? మనకున్న సమాచారం మేరకు అంటే ఆ బాబాతో చాలాసార్లు మాట్లాడింది. ఆ బాబా అన్నీ తెలుసు, తను విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటుంది అని పూర్తిగా చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రము ఎవరైతే కనిపించట్లేదు. మీరు చూడొచ్చు పూర్తిగా లాక్లు అయితే కనిపిస్తారు. అంటే ఎవరైనా ఆ బాబాని సేఫ్ గార్డ్ చేస్తున్నారా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అర్ధరాత్రి వేళ సుమారుగా 12 నుంచి 4 గంటల సమయం వరకు, ఏదైతే తెల్లారుజామున వరకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని అంటున్నారు. ఎటువంటి పూజలు? ఒక దర్గాల అర్ధరాత్రి వేళ ఎటువంటి పూజలు చేస్తారనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. కానీ ఇక్కడ మనం చూడొచ్చు ఎవరు కూడా కనిపించట్లేదు. ఇటువంటి ప్లేస్కి ఎమ్మెల్యే ఎందుకు వచ్చింది? ఒకసారి మనం ముందుకెళ్లే ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడ ఒక మహిళ కూడా ఉంది. ఈ పూర్తిగా ఈ బాబాని
మొత్తం ఇక్కడ ఉన్న దర్గాని మొత్తం చూసుకుంటారని అంటున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు జహద బేగం. చెప్పండి, ఆ రోజు ఎమ్మెల్యే గారు రావడం కూడా జరిగింది అంటే, ఆ రోజు ఫ్రైడే రోజు అంటే థర్స్డే 11:30 నుంచి ఫ్రైడే పొద్దున్న వరకు కూడా తెల్లారుజామున వరకు ఇక్కడనే ఉన్నారు. అంటే ఏ టైం వరకు ఉండే, ఎప్పుడు వచ్చారు, ఎప్పటి వరకు ఉండే? 3-4 నడమ వెళ్ళిపోయిన వాళ్ళు. ఎప్పుడు వచ్చారు? 12 వచ్చారు వాళ్ళు. ఆమె ఎమ్మెల్యే 12 వచ్చింది. వాళ్ళు ఎప్పటి నుంచి వస్తారు? వాళ్ళు ఈ ఫస్ట్ టైం వచ్చారా, లేకపోతే చాలాసార్లు వాళ్ళ అక్క వాళ్ళు ఇంకా ఎవరెవరు వచ్చారు? ఆ ఎమ్మెల్యే ఫస్ట్ టైం వచ్చింది. వాళ్ళ అక్క అనే టైమేమో ముందు 2 సార్లు ముందు వచ్చింది. వాళ్ళ అక్క ఇంకా చెల్లి ఎవరో 4-5 మంది ముందు వచ్చారు. ముందు 2 వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ అక్క చెప్పింది, మా చెల్లి కూడా ఎమ్మెల్యే ఉంది, ఆమెకు హెల్త్ బాగాలేదు, ఆమె కూడా ఇక్కడికి వస్తుంది అంట అని చెప్పింది వాళ్ళ అక్క. ఇక చెప్తే సరే అంటారు. నేను అంటే ఇక్కడ ఒక బాబా ఉంటాడు, ఆ బాబాని దర్శించుకోవాలి, అతను తాయి తీస్తారు అని అంటున్నారు. మరి బాబా మాత్రం ఇక్కడ కనిపిస్తలే, మీరు ఒకరే ఉన్నారు? నేను ఒక్కదాన్నే ఉంటానమ్మా ఇక్కడ. అంటే ఇక్కడ ఏ బాబా ఉంటారు? ఇక్కడ ఏ బాబా ఉండరు, నేను ఒక్కదాన్ని ఉంటా. వాళ్ళు వీళ్ళు వస్తుంటారు, వస్తారు, అక్కడ మొక్కుకుంటారు, అక్కడ ఏం చేసుకుంటారు వాళ్ళు, వెళ్ళిపోతారు. కానీ అంటే ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఎటువంటి ఇప్పుడు ఒక ప్రార్థనలు చేయడానికి వచ్చారు వాళ్ళు అని అంటారు? ఫాత్యాలు ఇస్తారు మాత, నా ప్రార్థన ఏముండదు, ఫాత్యాలు ఇస్తారు, అట్లా పెట్టుతారు, పెట్టి అవి తీసుకొని పోతారు. కానీ నిద్ర చేయడానికి అట్లా ఏమన్నా, నిద్ర చేయడానికి కూడా వచ్చేటోళ్ళు వస్తారు, ఉండేటోళ్ళు ఉంటారు, ఉండని వాళ్ళు ఉండరు. ఇక్కడ దయ్యాలు కూడా వదులుతాయి అని అంటున్నారు, ఎంత వాస్తవం ఉంది దీంట్లో? దయ్యాలు వస్తా పోతా ఉంటారు, ఉంటే కూడా దయ్యాలు ఉంటే కూడా వదులుతాయి, లేదంటే అని చెప్తలేను, వదులుతాయి. కానీ ఇక్కడైతే వాళ్ళైతే వచ్చిండ్రు, 12 వచ్చింది ఎమ్మెల్యే. వాళ్ళ అక్క ముందు వచ్చింది, 1 గంటన్నర ముందు వచ్చింది. టైం ఎంత అయిందో చూడలేదు నేను. ఇక 1 గంటన్నర తర్వాత వాళ్ళ చెల్లి వచ్చింది అంతే. అంటే ఏం చేస్తారు అంతసేపు, ఒక 3-4 వరకు ఉన్నారు కదా, ఏం చేస్తారు? వాళ్ళు 5-6 ఉండరు కదా, ఇక్కడ కూర్చున్నారు, చల్లగా ఉంది అంటే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత 3-4 కూర్చొని నేను కూడా ఇక్కడనే కూర్చున్నాను. ఏం మాట్లాడారు ప్రధానంగా అంటే, ఏదో ఒకటి వినిపిస్తుంది కదా? ఇగో వాళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మరి వాళ్ళతో మాట్లాడాలి నేను. ఇక ఏదో ఒకటి వినిపిస్తుంది కదా అమ్మ, వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? నేను అక్కడ కూర్చున్నా, వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఇక వాళ్ళు అందరు కూడా అక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు, నేనేమో అక్కడ కూర్చున్నా చూడు. ఇక వాళ్ళు ఏం చేసుకున్నారో, వాళ్ళు పోయి అక్కడ ఏం చేసుకున్నారో నాకు తెలియదు. నేనైతే నిజానికి చెప్తున్నా, అక్కడ లేకుంటే నేను ఇక్కడ ఉన్నా. నేను అయితే వాళ్ళు ఏం ఆడుకున్నారో వాళ్ళ అక్కనే చెప్పింది, ఎమ్మెల్యే మేడం ఈమెనే చూడు అంటే. నాకు తెలియదు ఎమ్మెల్యే మేడం ఈమెను అంటే, నేను నమస్తే మేడం అన్న అంటే ఆమె కూడా నమస్తే అన్నది అంతే. ఇక మంచిగా మాట్లాడింది, మాట్లాడేది నగింది అయిపోయి అంతే. అంటే ఎటువంటి ప్రత్యేకత ఉంది అంటే, చాలా పవర్ఫుల్ అని అంటున్నారు ఇక్కడ ఉన్న చుట్టువాళ్ళ జనాలు కూడా ఈ దర్గా దగ్గర అని చెప్తున్నారు. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే, ఇప్పుడు మనకి ఏదన్నా ఒంట్లో బాగాలేదు లేదా దయ్యాలు ఉన్నాయి ఒంటి పైన అంటే, అవన్నీ వదిలిపోతాయా ఇక్కడికి వచ్చి ఒక్కసారి దర్శించుకుంటే? ఒక్కసారికి వదిలిపోవమ్మా. ఏదైతే కూడా ఇప్పుడు మనం దవాఖానకు పోతే కూడా జ్వరం వస్తే కూడా ఒక్కసారికి వదులుతుందా? వదలదు కదా. ఇక్కడికి వస్తా పోతా ఉంటారు మంది, వస్తా పోతా ఉంటారు. ఇక నమ్ముకున్న వాళ్ళు వస్తారు, నమ్మని వాళ్ళు రారు అంతే. ఊరు ప్రజలందరూ కూడా ఇదే నమ్ముతారా ఇక్కడ దర్గాని? ఊరు ప్రజలు రారు, ఈ ఊరోళ్ళు రారు, వేరే ఊరోళ్ళు. ఈయన శిష్యులు ఉంటారు కదా, మిస్కిన్ బాబా శిష్యులు, బాబా శిష్యులు, ఈ సలీం పాషా శిష్యులు ఉన్నోళ్ళు, వాళ్ళు వస్తారు. ఇక వాళ్ళ తరఫున వేరే వాళ్ళు కూడా వస్తారు ఎవరన్నా. అంటే ఊరు వాళ్ళు ఎందుకు రారు అట్లా? ఈ ఊరు వాళ్ళు అంటారంటే, వాళ్ళు ఇటువంటి ఫాత్యాలకు అవి ఒకరు నమ్ముతారు, ఒకరు నమ్మరు అంటే కూడా ఈ ఊరు వాళ్ళు మా శిష్యులు గారు కదా. అంటే ఈ దర్గా మొత్తం మీదేనా అంటే మీ పూర్వీకులు వీళ్ళందరూ కూడా? మా పూర్వీకులు అంటే మా సొంత మామ అయితే గురుబద తీసుకొని ఇక్కడ జాగా వాళ్ళు ఇస్తే తీసుకొని ఇక్కడ ముందే సమాధి కట్టుకొని ఇక్కడ సమాధి అయిపోయిండు మా మామ.
మరి సికింద్రాబాద్ ఎమ్మెల్యే అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు రావాలంటే ఇంకా వేరే వేరే దర్గాలు కూడా ఉన్నాయి, మరి ఇక్కడ మాత్రమే అంటే చాలా మందికి కూడా తెలీదు, కొంతమంది మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి వెళ్ళారు కాబట్టి మాకు కూడా తెలిసింది, మరి అక్కడ నుంచి ప్రధానంగా ఇక్కడికి ఎందుకు రావాలి? ఇక వాళ్ళకు నేనైతే ఇట్లా ఉన్నారు, నా మీదకి వెళ్ళి అయితే నేను హైదరాబాద్కు కూడా పోగలగా అంటే నేనైతే అర్థమవుతుంది మీకు. అయితే ఆమెకు ఎవరెవరి నుంచో ఎక్కడెక్కడి నుంచో తెలిసిందో, ఆమె వచ్చింది, ఆమె వస్తుంది అంటే అని కూడా నేను అనుకోలేదు. వాళ్ళ అక్క ముందు వచ్చింది ఆమె. అక్క వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? రెండు సార్లు వచ్చారు. వాళ్ళ అక్క వాళ్ళు రెండు సార్లు వచ్చారు. ఇక వచ్చిన తర్వాత ఆమె చెప్పింది మా చెల్లికి హెల్త్ బాగాలేదు, ఇక్కడికి వస్తుంది. తాయత అట్లాంటివి ఏమైనా ఇచ్చారా? నేనేమి ఇస్తానమ్మా, నేనేమి లేదు. నేను ఫాతి అసలు మగపిల్లలు ఇస్తారు తాయితలు, నేనేమి ఇస్తాను? నేను ఆ ఫాత్యాలు ఇయ్య మగపిల్లలు ఇస్తారు కదా, వాళ్ళు ఇక ఫాత్యాలు ఇచ్చారు, ఏమేమి చేసుకుంటారు వాళ్ళు ఎక్కడో నాకు తెలియదు. నేను ఇక్కడనే కూర్చున్నా, ఇక మా ఇల్లు ఇంట్లో ఊళ్ళో ఉంటుంది కదా, నేను కూడా రాత్రిలో అయింది కదా ఒక్కదాన్ని ఎందుకు అంటే అని పట్టుకుపోయేటోళ్ళు కూడా వస్తుండ్రు కదా, అందు గురించి బుగ్గుల గురించి కూడా నేను లేను, ఇక్కడికి పోయినా. మరి ఇంత ఇప్పుడు మహిమ గల దర్గా అంటున్నారు కదా, మరి ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే తనకి యాక్సిడెంట్ అవ్వడం కూడా జరిగింది, అంటే ఏం జరిగిండొచ్చు ఈ సమయంలో? అంటే ఏదన్నా ఎవరైనా ఆమెతో పాటు ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే ఎట్లే మీకేమైనా ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా తనని ఫాలో అవుతున్నట్టు అట్లేమైనా అనిపించిందా? ఇక్కడ మాకేమి, నేను ఒక్కదాన్ని కూడా ఉంటాగాని ఏమి ఇబ్బంది లేదు చూడు. ఇక్కడ అయితే ఎవరు ఫాలో అవటం లేరు, ఎవరు కూడా లేరు ఇక్కడ. అసంటోళ్ళు అయితే ఏం చేసేటోళ్ళు అయితే లేరు ఇక్కడ. ఇక ఆమె కొంతలో ఎట్లుందో నాకు తెలియదు, నాకైతే ఇక్కడైతే ఎవరు కనిపించరు అట్లా. ఇటు ఇక్కడ మాత్రం ఎటువంటి బాబా ఉండడు, ఇక్కడ ఉండడు అది కాదు. బాబా ఉంటారా అని చెప్పి కొంచెం మాకు సమాచారం వస్తుంది, మరి అది తప్పంటారా? బాబా ఎవరు ఉండరు, మీరు ఎప్పుడైనా కడిగి వచ్చి చూడొచ్చు, బాబా అయితే మాత్రం ఎవరు ఉండరు, ఇట్లీ వస్తారు. కొంతమందిని మాత్రమే కలుస్తాడు, అతను వచ్చే సమయం తెలియని సమయం ఎవరికి తెలియదు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తెలియదు ఎవరికి తెలియదు అని అంటున్నారు. ఇక మస్తు మంది వస్తారు పోతారమ్మా, బాబా వచ్చే కొంతమందికి మాత్రమే ఆ బాబా కనిపిస్తాడు, ఆ బాబాతో మాట్లాడాలంటే కొంతమంది వాళ్ళ విఐపిలో మాత్రమే కలుస్తాడు అని అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఇక నాకు అది బాబా వచ్చేది అయితే తెలియదు, వీడికైతే మస్తు మంది వస్తారు. ఇక ఎవరు చెప్పినారు ఏం సంగతో నాకు తెలియదు, నేనైతే ఇక్కడనే కూర్చున్న ఆ రోజు అయితే ఆమెకేం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు మీరు మీకు భర్త లేరా? లేరు. పిల్లలు ఉన్నారా? ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు? హైదరాబాద్లో ఉంటాడు ఒక పిల్లగాడు, ఒక పిల్లగాడు ఇక్కడ ఉంటాడు, డ్యూటీకి వెళ్తాడు. అంటే మీకు ఇప్పుడు జీవన ఉపాధి అంతా ఇక్కడ వచ్చే వాళ్ళు దక్షిణ ఇస్తారా? అట్లా ఇస్తారు, ఇట్లాగే 100, 200, 300 ఎన్ని వాళ్ళకి కలిగినన్ని ఇస్తే తీసుకుంటాయి, ఎక్కితే అడగా అంతే. వంట ఇక్కడనే కూడా చేసుకుంటా, అక్కడ కోడలు ఉంది కదా, కోడలు తానికి కూడా పోయి తింటా. అంటే ఎటువంటి వాళ్ళు వస్తారు ఇక్కడ ఇప్పుడు మిస్కిన్ బాబాని దర్శించుకోవడానికి? అంటే పెద్దింటి వాళ్ళు వస్తారా, లేకపోతే ఎటువంటి వాళ్ళు వస్తారు? అంటే వాళ్ళ బాధలు ఏముంటాయి? ఇక వాళ్ళ ఇంటి సమస్యలు ఉంటాయి కదా, గొడవలు ఉంటాయి, ఏమైనా హెల్త్లు బాగుంటాయి, అటువంటి వాళ్ళు కూడా వస్తారు. ఇక నాకు మంచిగా కావాలి అన్న వాళ్ళు కూడా వస్తారు, చెప్పలేము. శిష్యులు వస్తారు, నెరవేరుతాయా? ఇక నెరవేరుతాయి, నెరవేరంది వస్తారా ఎవరు రారా వాళ్ళకి తెలుసు, అవన్నీ మనం ఎందుకు అడుగుతాం? ఇక శిష్యులు ఉన్న వాళ్ళు కూడా వస్తారు, అవన్నీ మనం ఎందుకు అడుగుతాం? అట్లా మనం ఇక్కడ పూర్తిగా కూడా చూడొచ్చు, మిస్కిన్ బాబా ఇంకా సలీం పాసా వీళ్ళ పూర్వీకులు అని అంటున్నారు, వాళ్ళని ప్రార్థించుకోవడానికి మాత్రమే ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. కానీ పూర్తిగా అయితే లాస్యా ఆ రోజు మాత్రం సుమారుగా 4-5 గంటలు, అంటే ఆ రోజు పున్నమి స్టార్ట్ అయింది, పున్నమి అమావాస్యకి కూడా చాలామంది ఇక్కడ వస్తారు అని కూడా అంటున్నారు. ఒకసారి ఈ క్వశ్చన్ కూడా మనం అడిగే ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మ చెప్పండి, ఇప్పుడు పున్నమి అమావాస్యలకి ఎందుకని రాత్రిపూట అలా ఎందుకు వస్తుంటారు? రారు ఇక్కడ పున్నమాస అమాసకు రారమ్మా, ఎప్పుడు కూడా పున్నమ అమాసకు రారు. అంటే ఆ రోజు పున్నమి స్టార్ట్ అయింది కదా ఫ్రైడే, అంటే థర్స్డే రోజు తను వచ్చింది 11:30కి, ఫ్రైడే రోజు తెల్లారు జామున వరకు ఉంది. ఆ రోజు సాటర్డే, ఫ్రైడే నుంచి సాటర్డే పున్నమి స్టార్ట్ అయింది కదా, అంటే దాని వల్ల పున్నమి రోజు ప్రత్యేక పూజలు అట్లాంటివి ఏమైనా ఉంటాయా? పున్నమ అమాసకి ఏం పూజలు ఉండయి, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. పున్నమ అమాస ఏముండదు ఇక్కడ, ఎప్పుడంటే అప్పుడు వస్తారు. కూర్చొని ఖాళీ ప్రార్థన చేసుకుని కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతారు అంతే. అంతే కానీ పున్నమ అమాసకు అయితే రారు ఇక్కడ. మనం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా కూడా అంత సమాధులు ఉన్నాయి. దర్గా అంటే ముస్లిం సెయింట్స్
వాళ్ళ సమాధులు ఉండేదాన్ని దర్గా అంటారు. ఇక్కడ చాలా మాటకైతే మనకున్న సమాచారం మేరకైతే ఇక్కడ ఒక బాబా ఉంటారు, ఎవరికి కనిపించరు, కేవలం కొంతమందికి మాత్రమే అతను కనిపిస్తూ ఉంటారని ఒక సమాచారం వస్తుంది. మనం ఇక్కడ వర్క్ చేసే అమ్మ అంటే ఎవరైతే మహిళ ఉందో తనని అడిగే ప్రయత్నం కూడా చేశాము, కానీ తను చెప్పేది అంటే ఎటువంటి బాబా ఇక్కడ ఉండడు అని తను గట్టిగా కూడా చెప్పలేకపోతుంది. కానీ పూర్తిగా మాత్రం ఇక్కడ కొంచెం సస్పీషియస్గా కనిపిస్తుంది అని కూడా చెప్పొచ్చు. కెమెరా తీసి షూట్ చేసే సమయంలో కూడా ఇద్దరు ఫాలో అయ్యారు, అంటే మేము ఏం చేస్తున్నాం అనేది మా మీద ఒక నిఘా, అయితే మీడియా మీద అయితే ఒక నిఘా ఉంది అని కూడా చెప్పొచ్చు. పూర్తిగా అయితే కొంచెం ఈ వాతావరణం అంతా, అంటే దీనికి ఇదే కాకుండా కొంచెం ముందు కూడా ఒక దర్గా ఉంది, ఆ దర్గాలో ఎవరు లేరు, పూర్తిగా లాక్స్ వేస్తున్నాయి. కానీ పని చేసే వాళ్ళంటే ఇట్లా ఇక్కడ ఇక్కడ ఎవరైతే మహిళ ఉందో ఇక్కడ కాపలాగా వీలదే అని చెప్తున్నారు. ఈమె లాంటి మహిళనే ఇంకో పక్కన కూడా ఉంది, కానీ పూర్తిగా అయితే ఇక్కడ ఏదో సస్పీషియస్గా ఉంది అని కూడా పూర్తిగా చెప్పొచ్చు. ఆ బాబా ఎక్కడ, ఒకవేళ నిజంగా ఆ బాబా ఉంటే ఆ బాబా ఎక్కడ ఉన్నారు, ఎందుకని ఎవరికి కనిపించట్లేదు, అంటే కొంతమందికి మాత్రమే కనిపిస్తారా, ఆ బాబాకున్న ప్రత్యేక శక్తులేంటి, ఈ దర్గాకున్న శక్తులేంటంటే ఎక్కడో సికింద్రాబాద్ నుంచి సంగారెడ్డి ఆరూరుకి వచ్చి ప్రార్థించుకునే అంత మహిమ ఏముంది అనేది ఇప్పటివరకు పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఒకవేళ లాస్యాన్ని నిజంగానే తను టిప్పర్కి గుద్ది దాని తర్వాత రేలింగ్కి గుద్దుకొని చనిపోయారా, లేకపోతే ఎవరైనా ఫాలో చేస్తారా, మనకున్న సమాచారం మేరకు అయితే ఆ ఎవరైతే ఆ టిప్పల్ లారీ ఉందో బంజారెల్స్కి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీది అని కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇది పోలీసులు మాత్రము అడిషనల్ డీసీపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఒకటే విషయం, ఇది క్లియర్ యాక్సిడెంట్, డ్రైవింగ్ చాలా 100 to 120 స్పీడ్లో వెళ్ళారు వాళ్ళు, డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉంది దీంట్లో, అసలు అలసిపోయి నిద్రపోయేనట్టున్నాడు, చిన్న చీకటి వల్ల ఓవర్ స్పీడ్ ఇంకా నిద్రపోవడం వల్ల గుద్దేశాము, ఇది క్లియర్ యాక్సిడెంట్ అని అంటున్నారు. కానీ ఆ లారీ డ్రైవరే వెనక నుంచి కానీ ఓవర్టేక్ చేసి గుద్దాడా లేకపోతే వీలే గుద్దారా, ఇది యాక్సిడెంట్ ఆ మర్డరా అనేది పోలీసులు మాత్రమే చెప్పగలుగుతారు. వాళ్ళు ఇప్పుడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఇది యాక్సిడెంటే అంటున్నారు. మరి ఇక్కడికి వచ్చి ఎందుకని వెళ్ళారంటే అర్ధరాత్రి అంటే పుణ్యం స్టార్ట్ అయ్యే టైంలో అని కూడా మనకు సమాచారం వస్తుంది. ఇక్కడ ఒక బాబా ఉంటారని లోకల్ వాళ్ళు అయితే అంటున్నారు. పుణ్యం అమాసకి కూడా ఇక్కడ చాలామంది వస్తారు మొక్కులు నెరవేర్చుకోవడానికి, ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు అంటున్నారు. కానీ మనం ఇక్కడ చుట్టుపక్కల చూసే ఎటువంటి పూజలు చేసే సరౌండింగ్స్ అయితే కనిపించట్లేదు. మనం ఇక్కడ ఉన్న మహిళతో మాట్లాడితే కూడా అటువంటివి ఏవీ లేవు అంటున్నారు. కానీ ఇది ఒక పెద్ద మిస్టరీ అని కూడా చెప్పొచ్చు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా అయితే ఇద్దరైతే ఇప్పటివరకు అయితే ఇద్దరు ఫాలో చేశారని కూడా పూర్తిగా చెప్పొచ్చు. కానీ ఇది ఒక పెద్ద మిస్టరీ లాగా ఉంది. ఈ మిస్టరీ ఎలా వీడుతుంది, అంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇది మర్డరా లేదంటే యాక్సిడెంట్ అనేది పూర్తిగా ఇంకా తెలియాలి. ఇక్కడ మాత్రం బాబా రారు అంటున్నారు, కానీ మనకున్న సమాచారం బాబా వస్తారు, ఇక్కడ ప్రత్యేక మహిమలు ఉన్నాయని అంటున్నారు. మనం ఇక్కడ పూర్తిగా కూడా చూడొచ్చు ఈ పరిసరాలంతా, అంటే ఈ సరౌండింగ్ అంతా మనము ఒకసారి చూడొచ్చు కూడా. ఇక్కడ అంతా బూడిద అయితే కనిపిస్తుంది, అంటే ఇక్కడ భక్తులు వస్తారా, మనకి ఇక్కడ కట్టెలు కూడా పూర్తిగా కాలిపోయి ఉన్నాయి, అంటే ఇక్కడ ఇది కొంచెం ఫ్రెష్గానే కనిపిస్తూ ఉంది మనకి. అంటే అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా అనేది పెద్ద ఇప్పుడు డౌట్గా అయితే మారింది. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో మనం సుమారుగా కూడా ఇప్పుడు ఇంత మిట్ట మధ్యాహ్నం అంటే పొద్దున టైంలో ఎవరు కూడా ఇక్కడ లేరు అని కూడా తెలుస్తుంది. మరి ఈ వంటలంతా ఎవరు చేసుకున్నారు, ఎందుకని దర్గా క్లోజ్ ఉంది. మనం పూర్తిగా కూడా ఇక్కడ కొంచెం ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. అంతా కాలిపోయిన గుర్తులు అయితే కనిపిస్తుంది, ఇక్కడ ఒక పూర్తిగా ఏదో కాలిపోయినది అయితే మనకి కనిపిస్తూ ఉంది. అంతా కూడా ఈ పూర్తి యాష్ అంతా కూడా చాలా లైవ్లీగా అంటే ఫ్రెష్గా అయితే కనిపిస్తుంది. సుమారుగా 6-7 గంటలు ప్రాంతం వరకే అని అయితే కనిపిస్తుంది, 6-7 అవర్స్ అయితే గ్యాప్ ఉంది అని కూడా పూర్తిగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ భక్తులు వస్తారనుకుంటా, ఎందుకంటే ఇప్పుడైతే నిర్మానుష్యంగా అయితే కనిపిస్తుంది. మరి ఈ కట్టలు ఇవంతా ఈ కుకింగ్ అంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుంది, అంటే రాత్రి వేళ ఇక్కడ ఎవరైనా వస్తారా, అసలు రాత్రి వేళ ఇక్కడ ఏం జరుగుతుంది, నిజంగానే దయ్యాలు భూతాలను వదిలిస్తారా ఇక్కడ, లేదంటే నిజంగా ఒక బాబా వస్తాడా, రాత్రి వేళ మాత్రమే ఆ బాబా కనిపిస్తాడా అనేది ఇదంతా కూడా పెద్ద ట్రాజరీగా క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇంత ఐసోలేటెడ్ ప్రాంతంలో ఏదో జరుగుతుంది, దీని వెనకాల ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. ఆ బాబా ఎందుకని వెలుగులోకి రావట్లేదు, ఎవరు ఆపుతున్నారు, అసలు ఆ బాబా ఎవరు అనేది పూర్తిగా త్వరలోనే తెలుసుకుంటాం. రిపోర్టింగ్ ఆర్టీవీ హైదరాబాద్.